న్యూస్. విశాఖ సాగర్ తీరాన సీ హెరియర్ యుద్ధ విమానం విజ్ఞానాన్ని పంచే విధంగా పర్యాటకులకు అందుబాటులో. విషాదంలోనూ సహృదయాన్ని చాటుకున్న కుటుంబం అవయవ దానంతో మరో ఇద్దరికి ప్రాణదానం. ఉల్లి మార్కెట్ యార్డులో దొంగల చేతివాటం, పెరగని గిట్టుబాటు ధరలు, కొరవడని సదుపాయాలు. అత్యంతరంగా ఆగిపోయిన బాలికల వసతి గృహాలు నిర్మాణం పూర్తి చేస్తామన్న మంత్రి సునీతమ్మ. దుమ్ము లేపుతున్న దేవర, దద్దరిల్లుతున్న థియేటర్లు. మైలవరం జలాశయం నుండి పెన్నా నదికి భారీగా నీటి విడుదల చేశారు అధికారులు. మైలవరం జలాశయం నుంచి 4 గేట్ల ద్వారా దిగువకు 10,000 క్యూసిక్కుల నీటిని విడుదల చేశారు. గండికోట డ్యాం నుంచి మైలవరం జలాశయానికి నీటి విడుదల కొనసాగుతుంది. పెన్నా పరివాహక ప్రాంతాలైన మైలవరం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. గండికోట జలాశయంలో 26.85 టీఎంసీలకు గాను 25 టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతుంది. గండికోట నుంచి ఇన్ఫ్లో 11,500 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 12,500 క్యూసెక్కులుగా ఉంది. మైలవరం జలాశయం పూర్తి సామర్థ్యం 6.5 టీఎంసీలకు గాను 5.915 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మైలవరం జలాశయానికి ఇన్ఫ్లో 10,000 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 11,000 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ నెల 29 పట్టణంలో గుండె పరిరక్షణ అవగాహన ర్యాలీ సదస్సు నిర్వహిస్తామని ఆసుపత్రి ఎండీ డాక్టర్ కొడాలి తిరుమల ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గుండె పరిరక్షణ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న అవగాహన ర్యాలీ సదస్సును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణంలోని వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వహిస్తున్న ఈ ర్యాలీని కోటవద్ద జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, నగర మేయర్ వెంపాడుపు విజయలక్ష్మి ప్రారంభిస్తారని తెలిపారు. కోటవద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ 3 లాంతర్లు, గంటస్తంభం, బాలాజీ జంక్షన్ మీదుగా తిరుమల మెడికవర్ ఆసుపత్రికి చేరుకుంటుందని వివరించారు. అనంతరం ఆసుపత్రి సెమినార్ హాల్లో గుండె సమస్యలపై ప్రత్యేక వైద్యులతో వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, వయోశ్రేష్ఠులు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. నుంచి మిమ్మల్ని ఇన్వైట్ చేసాము. ముఖ్యంగా ఏంటంటే హెల్తీ ఎన్విరాన్మెంట్, ఈరోజు మనం ఎంత హెల్తీగా ఉన్నామో అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కంపల్సరీగా హెల్తీ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఆ హెల్తీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కొరకు విజయనగరం ప్రజలందరికీ కూడా తెలియజేయడం కొరకు ఒక అవేర్నెస్ కార్డియాక్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా తర్వాత అనంతరం నెక్స్ట్ ఎస్పీ ఆఫీస్లో ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసాము. అది సిపిఆర్ ప్రోగ్రామ్ ఒకటి నిర్వహిస్తున్నాము అందరికీ కూడా, ఆల్ ఎస్పీ ఆఫీసులు అందరికీ కూడా. తర్వాత రేపు కార్యక్రమంలో వారికి అదే ఎస్పీ ఆఫీస్లో ఒక హెల్త్ చెకప్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాము. హెల్త్ చెకప్ ప్రోగ్రామ్ వాళ్ళందరికీ కూడా ఒక హెల్త్ చెకప్ని చేసాము. నెక్స్ట్ 28వ తారీఖు ఒక వాక్ మనకి కోట నుంచి తిరుమల మెడికవర్ హాస్పిటల్ వరకు, ఒక కోట జంక్షన్ నుంచి తిరుమల మెడికవర్ హాస్పిటల్ వరకు ఒక వాక్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. ఆ వాక్లో వకుల్ జిందల్ గారు కూడా, ఐపీఎస్ గారు కూడా పాల్గొంటున్నారు అందులో ఆ కార్యక్రమంలో. అండ్ మేయర్ విజయలక్ష్మి గారు కూడా పాల్గొంటున్నారు అందులో. ఎన్జిఓస్ తరఫున ఇది ఒకటి క్రియేట్ చేస్తున్నాము. ఇది ఒకటి వీళ్ళంతా ఒక ఎన్విరాన్మెంట్ వరకు చేస్తున్నాము. మన ఈ విజయనగరం జిల్లాలో హార్ట్ గురించి ఒక 13 క్రితం ఎక్కడ ట్రీట్మెంట్ ఉండేది కాదు. అయితే ఆ ఉద్దేశంతో 2011లో మనం కార్డియాలజిస్ట్ని తీసుకొచ్చి, డాక్టర్ శరత్ గారిని తీసుకొచ్చి కార్డియాలజీ విభాగం స్టార్ట్ చేసాము. అయితే అంచెలంచెలుగా కార్డియాలజిస్ట్ రావడం, హార్ట్ స్కాన్ పెట్టడం, సిఎంటీ పెట్టడం, నైట్ టైమ్ ఎనీ కార్డియక్ పేషెంట్ వస్తే రివైవ్ చేయటం, తర్వాత క్యాథలాబ్ స్టార్ట్ చేసాం. క్యాథలాబ్ అంటే యాంజియోగ్రామ్ చేయటం, యాంజియోప్లాస్టీ స్టెంట్ లేయటం. థర్డ్, నాలుగోది ఏంటంటే సర్జరీ, ఒక 7 బ్యాక్ ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా స్టార్ట్ చేసాం. ఈ విధంగా ఏంటంటే మనకి దాంతోపాటు మనం ఇంకొక కార్డియాలజిస్ట్ జాయిన్ అయ్యారు. మన ఫుల్ టైం కార్డియాక్ అనసిస్ట్ ఉన్నారు, దుర్గాప్రసాద్ గారు ఉన్నారు, శరత్ గారు మన 2011 నుంచి ఉన్నారు,
అలాగే మన బొబ్బిల్ రవికిషోర్ గారు మన ఈ లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు, మన కాడితో సర్జన్ ఉన్నారు. పక్కాగా అందరూ కంప్లీట్గా మీ 24 అవర్స్ ఇచ్చే కార్డియాక్ సెటప్ ఉన్నది మా విజయనగరం జిల్లా మొత్తం మంది. గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించే పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో జిల్లాలో మంజూరైన ఇంజనీరింగ్ పనుల పురోగతిని మండలాల వారీగా సమీక్షించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించుటకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. గిరిజన మారుమూల గ్రామాల నుండి డోలి మోతలు లేకుండా వారికి రహదారి సౌకర్యం కల్పించుటకు ఇంజనీరింగ్ పనులలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అవసరం లేని పనులను రద్దు చేసి అవసరమైన చోట్ల కొత్తగా ప్రతిపాదనలు పంపించాలని తెలిపారు. ఈ మూడు లాస్ట్ బీపీ రోడ్డు కలెక్టర్ వేసే కాకపోతే ఏంటంటే డ్యామేజ్ కోసం రోడ్స్ మళ్ళీ వేసింది. సంవత్సరానికి ఒకసారి దేవుడి దగ్గర వెళ్తారు. అప్పుడు ఈ పాలకొండలో టోటల్ 6 వర్క్స్ ఎన్ని కిలోమీటర్స్ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రానికి వచ్చిన చైర్పర్సన్ కు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూల బొకేను అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కేంద్రంలోని జిల్లా జైలును సందర్శించి వసతులపై ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత జైనూతలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఆపదలో ఉన్న మహిళలు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. లీగల్ అడ్వైజర్స్, సోషల్ కౌన్సిలర్స్ లేదు. మాకు ఒక రిపోర్టింగ్ చేయండి, ఎందుకంటే మేము ఈసారి కమిషన్ తరఫున ఒకటే చెప్పాము, మనకి ఏ కేసు వచ్చినా కానీ ఇప్పుడు మీరు సీడిక్యూ మీ దగ్గర కొంచెం సైకాలజీ తెలిసిన మన సఖీ సెంటర్ కానీ వాటి మీ దగ్గర అవైలబుల్ ఉన్నప్పుడే మీరు డెసిషన్ మేకర్స్ గా మారడానికి ఛాన్స్ ఉంది. లేకపోతే మీరు అడగాలని ఉంటారు ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది మాకు ఆలోచన. హసీబాబాద్ మాట్లాడుతూ తను చెప్పడం జరిగింది సూపర్వైజర్స్ లేరని, ఇంకా దాదాపు చాలా 60% స్టాఫ్ ఉన్నది సోషల్ కౌన్సిలర్స్ అనేది. అంతపురం జిల్లా గమ్మగట్టు మండలం గోనబావి సమీపంలో అర్ధాంతరంగా ఆగిపోయిన జ్యోతిరావు పూలే బాలికల వసతి గృహ నిర్మాణానికి 22.50 కోట్లు విడుదల చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరానికి భవనం సిద్ధమన్నారు. ఉమ్మడి అనంతపురంలో 4 MJP స్కూళ్లకు 79 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల బాలబాలికలకు కార్పొరేట్ విద్య అందించాలన్నదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ మంత్రి ఎస్ సవితమ్మ తెలిపారు. అనంతపురం జిల్లాలో అసంపూర్తిగా నిలిచిపోయిన 4 మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్,
హాస్టల్ నిర్మాణాలకు సీఎం చంద్రబాబు నాయుడు 79 కోట్లు మంజూరు చేశారన్నారు. వాటిలో 22.50 కోట్లు రాయదుర్గం నియోజకవర్గంలోని గమ్మకట్టు మండలం గోనబావి ఎంజేపీ స్కూల్ నిర్మాణానికి వెచ్చించినట్లు రాష్ట్ర బీసీ సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి సవితమ్మ తెలిపారు. గురువారం రాయదుర్గంలోని గోనబావి తాత్కాలిక భవనంలో ఉన్న ఎంజేపీ స్కూలును రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులతో కలిసి మంత్రి సవితమ్మ పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 107 బీసీ హాస్టల్లో 105 తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలో మంజూరు చేసినవే అన్నారు. 2014-2019లో మంత్రిగా ఉన్న సమయంలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు రాయదుర్గంలో ఎంజేపీ స్కూల్ మంజూరుకు కృషి చేశారన్నారు. అప్పట్లో గుమ్మగట్టు రైతులు ఉచితంగా 6.50 ఎకరాల భూమిని ఇచ్చారన్నారు. అప్పటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసిందన్నారు. తరువాత వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 82% పైగా పూర్తయిన భవనాలను పట్టించుకోలేదన్నారు. బీసీ విద్యార్థులు చదువుకోవడం ఇష్టం లేని జగన్ బీసీ హాస్టల్పై చిన్నచూపు చూశారన్నారు. ఇలా ఉమ్మడి అనంతపురంలో 4 ఎంజేపీ స్కూళ్లు భవనాలు 5 ఏళ్ల నుంచి అసంపూర్తిగా నిలిచిపోయాయన్నారు. ఇదే విషయం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా 79 కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. వాటిలో 22.50 కోట్ల రూపాయలు రాయదుర్గం ఎంజేపీ స్కూల్ నిర్మాణానికి వెచ్చించనున్నామని, వచ్చే విద్యా అకాడమిక్కు ఈ భవనం నిర్మాణం పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులో తీసుకురానున్నామని మంత్రి సవితమ్మ వెల్లడించారు. ఈ సమావేశంలో అధికారులు, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బడుగు బడిహీన వర్గాల పిల్లలు చదువుకోవాలనేది అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి. అప్పట్లో అంటే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 107 ఎంజేపీ స్కూల్స్ ఉన్నాయి. అవన్నీ 107లో 105 తెలుగుదేశం ప్రభుత్వంలో తెచ్చిన స్కూల్స్. అందుకంటే బీసీ బిడ్డలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలి, కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా మన బిడ్డలు కూడా అన్ని రంగాల్లోనూ ముందుకు పోవాలనేదే ఆనాటి నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్ఫూర్తితోనే రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న 2014-19లో అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ శాంక్షన్ చేశాం. ఆ శాంక్షన్ నేపథ్యంలోనే అప్పుడు ఎమ్మెల్యే అప్పుడు మంత్రి అన్న కాలవ శ్రీనివాసులన్న గారు మా రాయదుర్గం వెనకబడిన ప్రాంతం, బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం, ఈ ప్రాంతానికి ఎంజేపీ స్కూల్ కావాలని చెప్పి పట్టుబట్టి ఇక్కడ ఒక బిల్డింగ్ శాంక్షన్ చేసి అన్నదాతలతో ఇక్కడ రైతన్నలతో మాట్లాడి ఇక్కడ ఒక ఎంజేపీ స్కూల్ వస్తుంది, మన పిల్లలు బాగా చదువుకొని విద్యారంగంలో అందరూ పైకి వెళ్తారని అన్నగారు ఆదేశాల మేరకు రైతులు కూడా ఉచితంగా 6.5 ఎకరాల స్థలం కూడా ఇచ్చారు. 6.5 ఎకరాల స్థలం ఇవ్వటం, ఈ స్కూల్కి కావాల్సిన బడ్జెట్ కూడా అప్పట్లోనే మనం శాంక్షన్ చేసాం. మరి మీరందరూ చూస్తున్నారు ఈ బిల్డింగులు కూడా ఏ స్థాయిలో నిలిచిపోయాయి. ప్రభుత్వం మారటంతో ఈ రంగుల రెడ్డి, ఈ 11 రెడ్డి, ఈ ద్రోహి బీసీ బిల్డర్ బిడ్డలు చదువుకోవడం కూడా ఇష్టం లేక ఈ బిల్డింగ్లు 5 సంవత్సరాలుగా ఇలా నిరవేరువైపోయాయి, ఎలా ఉన్నాయో మీరే చూస్తున్నారు. మరి మేము అధికారం లేకొచ్చిన 100 రోజుల్లో కాలవ శ్రీనివాసులన్న గారు కలిసిన ప్రతి పూట అమ్మ ఎప్పుడు రాయదుర్గానికి వస్తావు, ఎప్పుడు రాయదుర్గానికి వస్తావు అని అడిగారు. ఎందుకు అర్థం కాలే 2 సార్లు. 3వ సారి అన్న అమ్మ ఎంజేపీ స్కూల్ ఉంది, మన బీసీ బిడ్డలు సుమారుగా 1000 మంది కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా ఇక్కడ చదువుకొని విద్యావంతులు కావచ్చు, అన్ని సదుపాయాలు కూడా అక్కడ మనం ఈరోజు ఇక్కడికి వచ్చాం. గతంలోనే అన్నగారు చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఇలా మన ఉమ్మడి జిల్లాలో మాత్రమే 4 ఎంజేపీ స్కూల్స్ ఇలా 85-80% పూర్తి అయ్యి ఇలా నిర్వీర్యంగా ఉన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి దృష్టి తీసుకెళ్లాం. సార్, కాలవ శ్రీనివాస అన్నగారు మరీ ఈ సంవత్సరం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇది పూర్తి చేసి పిల్లలు. రామచంద్రపురం మండలం ఉండూరు గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వివరించి స్టిక్కర్లను అతికించారు మంత్రి సుభాష్. అనంతరం మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతి లడ్డు విషయంలో ఆవుల కొవ్వుతో తయారు చేసిన వండర్ను నెయ్యిలో కలిపారని, ఈ వ్యవహారం అంతా వైవి సుబ్బారెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని, దీనిపై జగన్ ఇచ్చే వివరణ తెలుగు ప్రజలకు అర్థం కాకూడదని ఢిల్లీలో తెలుగులోను ఇక్కడ ఇంగ్లీష్లోనూ సంభాషిస్తున్నారని విమర్శించారు. హిందువుల మనోభావాలను జగన్ అండ్ టీమ్ దెబ్బతీశారన్నారు. ఇటువంటి పనులు చేయడం వల్లనే వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారన్నారు మంత్రి సుభాష్. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ముప్పై 34 మంది వైఎస్ఆర్ కార్యకర్తలు చనిపోయామని చెప్పి ఒక అసత్య ప్రచారం అయితే, మన విజయవాడ వరదల్లో సుమారు 6 మంది చనిపోయారని చెప్పి ఒక అసత్య ప్రచారం. మరి ఇలాంటి అసత్య ప్రచారాలని
ప్రజలు ఎలాగా నమ్మట్లేదు. మనం చేసుకున్న మంచి మన మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేసిన ఈ ప్రభుత్వం ద్వారా చేసిన మంచి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. చాలామందికి తెలియట్లేదు ఆ ప్రజలు ఎంత మంచి చేస్తుంది ప్రభుత్వం అనేది తీసుకెళ్లాలని ముఖ్య ఉద్దేశంతో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఈరోజు పెట్టడం జరుగుతుంది. ప్రతి చోట కూడా, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా. మరి ఏదైతే 1,000 రూపాయలు పెంచి నేను 4,000 చేస్తా అన్నారో, నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన విని వెంటనే 4,000+3,000 నెలకి 3 నెలలతో 7,000 రూపాయలు కూడా 65,18,000 మందికి 7,000 చెప్పినా 4,403 కోట్ల రూపాయలు మరి తొలిసారిగా అది చరిత్రను చెప్పవచ్చు అందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే అంత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన దస్తావేజు ఒరిజినల్ మన దగ్గర లేకుండా, అలాగే పాస్పోర్ట్ మీద జగన్మోహన్ రెడ్డి ముద్ర వేసి మరి ఇచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలకి కంటి మీద కొనికి లేకుండా చేసింది. మరి ఈ ఎన్డీఏ కూటమి రాగానే ఆ ఒక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే పేదవాళ్ళకి ఇటు టిఫిన్ భోజనం కూడా అందించే మహోన్నతమైన కార్యక్రమం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే బాగుపడే అవకాశాలు ఉన్నాయని ఉల్లి రైతులు అంటున్నారు. ఉల్లి రైతులకు ఎప్పటికీ సుఖం లేదని, ఏదో జాక్పాట్ మాదిరి 1 సంవత్సరం మంచి ధర లభిస్తే తరువాత 4 ఏళ్లు అంతా నష్టమే వస్తుందన్నారు. ఎకరం ఉల్లి పండిస్తే కూలీలు, మందు ఖర్చులు కలిపి 1,00,000 పెట్టుబడి అవుతుందన్నారు. విక్రయానికి మార్కెట్ యార్డుకు తెస్తే సరైన ధర దొరకట్లేదంటున్నారు. ఒకవేళ రేటు బాగా ఉన్నా గరిష్ట రేటు 1-2 లాట్లకు మాత్రమే ఎక్కువ ధర వేస్తూ మిగిలిన లాట్లు అన్ని కూడా తక్కువ ధరకు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి కోసుకున్న సమయంలో వర్షం వస్తే అంతా నేలపాలే అవుతుందంటున్నారు. ఉల్లి ధరలు బాగా పెరిగాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోడౌన్లోని బఫర్ స్టాక్ రిలీజ్ చేసి ధరలు తగ్గించే ప్రయత్నం ఎంత మాత్రం సమంజసం కాదంటున్నారు. ఉల్లిగడ్డ ధరలు పడిపోయి రూపాయికి కూడా పలకని రోజుల్లో ఉల్లి రోడ్పై పారబోసి వెళ్లిన రోజులు ఉన్నాయని, అప్పుడు ప్రభుత్వాలు స్పందించి ఎందుకు ధరలు పెంచలేదని ప్రశ్నిస్తున్నారు. ఇక ఉల్లిగడ్డల మార్కెట్ యార్డులో రైతులకు భద్రత లేదని, రైతులు తమ సరుకుల వద్ద రాత్రి పడుకుంటున్న సమయంలో మొబైల్ ఫోన్లు దొంగలిస్తున్నారని చెబుతున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయట్లేదన్నారు. అదేవిధంగా ఇక్కడ పందులు సంచరిస్తూ ఉల్లిగడ్డలు తినేస్తున్నాయని, ఇక్కడ కొంతమంది పనిచేసే మహిళలు కూడా ఉల్లిని డబ్బాలలో నింపుకుని వెళ్తున్నారని ఆవేదన చెందుతున్నారు. అదేవిధంగా బయట వాళ్ళు యార్డులోకి వచ్చి రాత్రి 1-2 గంటల వరకు తాగి గొడవలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు. మార్కెట్ యార్డ్ సిబ్బంది ఎవరూ కనిపించడం లేదని, అధికారులు అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటే మా బాధలు ఏంటో తెలుస్తాయంటున్నారు. ఉల్లి రైతుల సమస్యలపై మా కరెస్పాండెంట్ కుమార్ స్వామి మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనం కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉన్నాము, పెద్ద మార్కెట్లో. ఉల్లి రేటు దాదాపుగా ఇప్పుడు చూస్తే కింటం 4,000 వరకు పోతుంది. అయితే ఈ కింటం 4,000 రూపాయలు పక్కన పెడితే రైతు బజార్లోకి పోయినామంటే 56 రూపాయలు ఇస్తున్నారు. అయితే ఈ ఉల్లి రేట్లో 2 రకాలుగా రేట్లు ఉంటాయి. ప్రస్తుతం ఈ ఉల్లి చూస్తేనేమో ఇంత చిన్నగా ఉంది, ఇది 35 రూపాయలకే ఉల్లి అమ్మడం మొదలు పెట్టారు. అయితే దాని ప్రకారం ఇంకా పెద్ద గడ్డ చూస్తే కన్నా 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు రైతు బజార్లు అమ్ముతున్నారు. అయితే ఈ ఉల్లి 60 రూపాయల 45 రూపాయల మేరకట్లు అమ్మినా కూడా రైతులకు ఎంత మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదు. ఒక కింటం వచ్చేసి 4,000 వరకు కింటం పలుకుతుంది. అయినా వాళ్ళకి కింటం ఉల్లిగడ్డ పోయినా కూడా దానితోపాటు 1 ఎకరాకి 80,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. ఆ 80,000 కూడా విత్తనాలకి దానికి కలుపులు తీయడానికి పోతే కూడా ఎంతో దారుణమైన పరిస్థితి. కూలీలు కూడా గిట్టుబాటు కావడం లేదు. అయితే కేంద్రంలో కొత్తగా ఈరోజు నిన్న అనౌన్స్ చేశారు, అక్కడ ఉల్లిగడ్డ స్టాక్ ఉండడంతో రేటు పెరిగిందని చెప్పి గవర్నమెంట్ ఉల్లిగడ్డ రేటు వదులుతున్నారు. అయితే ఆ ఉల్లిగడ్డ రేటు బయటకు వదిలినారంటే రైతులు ఇంకా దారుణంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం రైతుల దగ్గర ఉన్నాం, వాళ్ళ తరగతి వివరాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, మీది ఏ ఊరు చెప్పండి? చెప్పు. తెలుదు మనకు పెద్ద చెప్పండి. ప్రస్తుతం మన దగ్గర రైతు ఉన్నారు, రైతు అడిగి మాట్లాడిచే ప్రయత్నం చేద్దాం. రండి, చెప్పండి అన్న, మీది ఏ ఊరు? కృష్ణాపురం సార్. కృష్ణాపురం. ఎన్ని ఉల్లిగడ్డలు సంచులు తీసుకొని వచ్చారు మీరు? 51 సార్. 51. ఇప్పుడు ఒక కింటం రేటు ఎంత పోతుంది? ప్రస్తుతానికి ఇప్పుడు 3,500 అట్టా పోతుంది సార్. నష్టమే సార్ మాకైతే.
6000 దాకా ఉంటే గిట్టుబాటు అవుతుంది సార్. 6000 రూపాయలు ఉంటే మీకు గిట్టుబాటు అవుతుంది. అవును సార్. ఇప్పుడు కేంద్రం వాళ్ళు రేట్ బయట ఉల్లిగడ్డ రేటు బాగా పెరిగిందని చెప్పి కేంద్రంలో వాళ్ళు ఉన్న గోడంని బయటకు రిలీజ్ చేస్తున్నారు. బయటకు రిలీజ్ చేసినప్పుడు మీ సరుకు రేటు పెరిగిపోతుంది కదా, ఎలా ఎలాంటి నష్టం వస్తుంది సార్? మరి ఇలా పాడేసుకోవాల్సిందే, తప్పదు. నష్టం వచ్చినప్పుడు ఏం చేస్తా చెప్పు. కూలీలకి 500 ఎలా పెట్టుబడి 1 లక్ష రూపాయలు వస్తుంది ఎక్కడికి. తడిచినా కూడా నాశనం అయిపోయి ఉంటుంది. కానీ వాళ్ళకి ఏ గవర్నమెంట్ ఇచ్చినా ఎవరు ఇచ్చినా కూడా ఇంతవరకు రైతులను ఆదుకునే ప్రభుత్వం కానీ ఇంతవరకు కనపడలేదు. ప్రస్తుతం మనం రైతుల దగ్గర ఉన్నాము, వాళ్ళతో అడిగి మాట్లాడి చెప్పేద్దని చెప్పాం. చెప్పండి అన్న, ఇప్పుడు ఉల్లిగడ్డ రేటు ఎలా ఉంది? నిన్న 4300 ఎస్ట్ అన్నారు, కానీ ఏదో ఒకటి పోతుంది. 2000 పైన 1600, 1300, 2300, 3000 లోపలనే ఎక్కువపోతున్నాయి. పంటలు లేవు, ఎకరాకి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. వర్షాల వల్ల పంటలు లేవు, అర్ధకరమైన పంటలు కానీ లేవు. అయినా ఈ రేట్లు కానీ ఆటకి సరిపోతుంది, కానీ మాకు ఏమైతే మిగలడం లే. పెట్టిన పెట్టుబడుల కాడికే టేల్ అవుతుంది. కేంద్రం వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత మీ ఉల్లిగడ్డ రేటు పడిపోతుంది కదా, ఎట్లా అంటారు? కర్నూలు మార్కెట్ యార్డ్లో ఆనియన్ రైతులకి రావడానికి ఉన్నటువంటి ఫెసిలిటీస్, షెడ్లు, కవర్ షెడ్లు ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. భద్రత విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది షిఫ్టుల వారీగా కేటాయించడం జరుగుతుంది. డ్యూటీస్ అనేటివి వాళ్ళు పెట్రోలింగ్ చేయడము, గేట్ డ్యూటీలు ఇవన్నీ డివిజన్ అవ్వడంతో కొద్ది మ్యాన్ పవర్ తగ్గింది. గతంలో ఒక 10-15 మంది దాకా ఇక్కడ ఓన్లీ ఈ పెట్రోలింగ్ కోసమే డైలీ వేజ్ కింద శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళని కూడా గత కొద్ది నెలలుగా వాళ్ళని కూడా నిలుపుదల చేశారని తెలిసింది. నేను ఇక్కడికి వచ్చి కేవలం 3 రోజులు అయ్యింది, అవన్నీ కూడా పరిశీలిస్తున్నాము. ఈ 15 మంది ఉన్నటువంటి డైలీ వేజ్ వాళ్ళని ఇప్పుడైతే ఉపయోగించుకోవట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు వాటిని స్టాక్ వాళ్ళని విధుల్లోకి రాకుండా వాళ్ళని ఆపారు. అయితే అది దాని విషయం కూడా నేను కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, మనకి ఇక్కడ వచ్చేటువంటి కమోడిటీస్, ఇప్పుడు సీజన్ కాబట్టి సెక్యూరిటీ అనేది అవసరము, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మేడంతో కూడా మాట్లాడి వాటికి ఇంకా మ్యాన్ పవర్ అవసరం ఉంది అనేది తెలియజేసి మ్యాన్ పవర్ని కూడా స్ట్రెంగ్తన్ చేయడానికి. కుటుంబం అతిపెద్ద విషాదంలో ఉన్నప్పటికీ మరో ఇద్దరికి నూతన జీవితం అందించాలని మంచి హృదయంతో బ్రెయిన్ డెడ్ అయిన తన కుమారుడి అవయవాలను ఇతరులకు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన బి సంతోష్ ఈ నెల 22వ తేదీన తీవ్ర తలనొప్పితో నగరంలోని 7 Hills హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. వైద్య అధికారులు ఆయనకు అన్ని రకాల పరీక్షలు చేయగా తలలో తీవ్ర రక్తస్రావం జరగడంతో కొద్దిసేపటికి అపస్మారక స్థితికి చేరుకున్నారు. బుధవారం రాత్రి వరకు వైద్య సిబ్బంది శ్రమించినప్పటికీ సంతోష్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో వైద్య సిబ్బంది బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. ఈ విషయాన్ని సంతోష్ తండ్రి సత్యబాబు బ్రదర్ రామకృష్ణకు తెలియచేసి అవయవాలు దానం చేయాలని అవగాహన కల్పించారు. దీనికి మంచి హృదయంతో అంగీకరించిన వారు అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని రాష్ట్ర జీవన్దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ కె రాంబాబు దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆయన జీవన్దాన్ ప్రోటోకాల్ ప్రకారం సంతోష్లో పనిచేస్తున్న కాలేయం ఊపిరితిత్తులను సీనియారిటీ ప్రకారం రోగులకు కేటాయించారు. అవయవ దానానికి ముందుకు వచ్చిన వారి కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. వారికి అవయవ దానంపై అవగాహన కల్పించిన వైద్య బృందం సేవలను కొనియాడారు. నా పేరు రామకృష్ణ అండి. మా అన్నయ్య పేరు వి సంతోష్. ఆల్మోస్ట్ 2013 మా అన్నికి సర్జరీ అయింది. ఇక్కడే 7 Hills హాస్పిటల్ డాక్టర్ రవిశంకర్ సార్ అయితే సర్జరీ చేశారు. అది 2017 ఫెయిల్ అయిపోయిన జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు డయాలసిస్ అయితే కంటిన్యూ అవుతుంది. అది కూడా 7 Hills హాస్పిటల్లోనే. చాలా 7 Hills హాస్పిటల్లో డయాలసిస్ అయితే పర్ఫెక్ట్గా అవుతుంది. దాని ముఖ్య కారణం అయితే డాక్టర్ రవిశంకర్ సార్ ట్రీట్మెంట్ అనేది చాలా అంటే చాలా బెస్ట్, టాప్ 1లో ఉన్నారు మన సార్. సార్ చాలా మందికి కూడా హెల్ప్ అనేది చాలా మందికి కూడా చాలా వరకు హెల్ప్ అయితే చేస్తారు. జీవనదానం వచ్చే ఛాన్స్ కూడా సార్ వల్ల మాకు ఈ యొక్క ఐడియా వచ్చింది. డొనేషన్ కూడా సార్ సపోర్ట్ చేయడం వల్ల మాకు కొద్దిగా 10 మందికి ఉపయోగపడుతుంది కదా అని నేను కూడా దీనికి ఒప్పుకున్నాను. దీనికి ఇన్స్పిరేషన్ అనేది రవిశంకర్ సార్ వల్ల నేను ఈ స్టెప్ అని. గుడ్ ఈవినింగ్, ఐఎమ్ వింగ్ కమాండర్ ఎంకే బోస్, ద సిఇఓ ఆఫ్ ఎంజిఎం 7 Hills హాస్పిటల్. టుడే ఇస్ అ లిటిల్ సాడ్ అండ్ ఆల్సో అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. సాడ్ బికాస్ వీ హ్యావ్ లాస్ట్ అ పేషెంట్ and proud because we have been successful in having an organ transplant from the deceased. The
deceased B. Santosh Kumar, a 35-year-old man, he had his organ transplanted in the year 2013, and the donor was his father, who is standing right next to me. He continued his treatment here till 2017 under the purview of Dr. Ravi Shankar, who is a nephrologist. So unfortunately, he was readmitted in our hospital and he breathed his last on the 24th on Sunday, for which he was declared brain dead. Now, his father was not in a position to speak anything with regard to the organ transplant, but his brother, I salute to both of them, of course, to the father and son, for having consented to give both the liver as well as the lung for a donorship. So, as we and the hospital do not have anyone for as a donor, as an acceptant, so we sent out the message to the Jeevandan people. విశాఖ సాగర్ తీరాన సీ హెరియర్ యుద్ధ విమానం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సీ హెరియర్ యుద్ధ విమానం విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్లో ఉంది. ఈ సీ హెరియర్ యుద్ధ విమానం ఒక నౌకదళ అవుట్ ఫైటర్. భారత నావిక దళం నుండి విశ్రాంతి పొందిన తర్వాత 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకులకు విజ్ఞానాన్ని పంచేందుకు మ్యూజియంలా ఏర్పాటు చేశారు. ఇది బీచ్లో 22,000 చదరపు అడుగుల వైశాల్య నిర్మాణంలో రాజీవ్ స్మృతి భవన్ ను ఈ ప్రదర్శనశాలగా ఏర్పాటు చేశారు. నేవీలో 1983 నుండి 2016 వరకు 33 ఏళ్ల పాటు సేవలు అందించిన ఈ విమానం ప్రస్తుతం పర్యాటకులకు విజ్ఞానాన్ని పంచే విధంగా ఏర్పాటు చేశారు. విశాఖపట్నం వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ యుద్ధ విమానం చూడకుండా వెళ్లరు. ఆర్కే బీచ్లోని మ్యూజియంగా ఏర్పాటు చేసిన యుద్ధ విమానం వద్దకు వస్తే ప్రతి ఒక్కటి మేము వివరిస్తామని మ్యూజియం క్రొరాకర్ కేవి రావు అంటున్నారు. ఇది బాగుందండి. ఇప్పుడు మేము మా అత్తగారు మామగారు వచ్చారు ఊరి నుంచి. సో మేము మా ఫ్యామిలీ మెంబర్స్తో విజిట్ చేయడానికి వచ్చాం. ఇది ఫస్ట్ టైం చూడడానికి వచ్చాం. సీ హ్యారియర్ పేరు. సో అంత అమేజింగ్గా, కొంచెం అడ్వెంచరస్గా ఉంది. అన్నీ చూస్తే పార్ట్స్ అన్ని బాగుంది, గుడ్. నేవీ మనం బయట ఒకటే చూసారు, అట్లా దగ్గర ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు. ఇది ఫస్ట్ టైం చూడడం అనమాట. ఎక్స్పీరియన్స్ అది బాగుంది, నైస్. పిల్లలకి అది ఎంజాయ్ చేశారు చూడడానికి. నా పేరు కేవి రావు అండి. ఇక్కడ నేను క్యూర్ అయిట్లో. ఈ ఫ్లైట్ పేరు సిఆర్ఆర్ అండి. మనం దీన్ని యూకే నుంచి 1983 కొన్నాము. 83 నుంచి 2016 వరకు ఇండియన్ నేవీలో ఉంది. దీంట్లో ఓన్లీ సింగిల్ పైలట్ ఉంటారు. ఎనీ ఎమర్జెన్సీ పైలట్ విత్ హెల్ప్ ఆఫ్ ఎజెక్షన్ షీట్ ఉంటుంది, దాని నుంచి ఎస్కేప్ అయిపోతారు. పైలట్ విల్ బి సేఫ్ అండ్ ఫ్లైట్ కమ్ డౌన్ అండ్ డిస్ట్రాయ్ అనమాట. దీని ఫ్లయింగ్ డ్యూరేషన్ ఇస్ ఓన్లీ 50 మినిట్స్ అండి. ఇది వర్టికల్గా ల్యాండ్ అవుద్ది, వర్టికల్గా టేక్ ఆఫ్ అవుద్ది. లైక్ ఈ విక్రాంత్, విరాట్, విక్రమాదిత్య షిప్లో ఇవి ఉంటాయి. మిడిల్ సీల్లో అది క్యారీ చేస్తుంది. అక్కడ నుంచి ఏదైనా వార్ అయితే వార్ టైంలో ఇవి ఉపయోగిస్తాం అనమాట. దీని టైమింగ్స్ ఎట్లా ఉంటాయి, కాస్ట్ ఎట్లా ఉంటుంది? కాస్ట్ గురించి నాకు తెలియదు. ఇది ఫ్లయింగ్ డ్యూరేషన్ ఇక్కడ మ్యూజియంకి ఎంట్రీ టికెట్ అడల్ట్స్కి 70 రూపీస్ అండి, పిల్లలకు 40 అండి. ఇది 11 మే 2003లో ఓపెన్ అయిందండి. 2033లో టిల్ అలా కంటిన్యూ అవుతుంది. పర్ డే మినిమమ్ లైక్ 300-400 వస్తారు. అది వీకెండ్స్ అయితే 500 నుంచి 1000 వరకు వస్తారండి. ఎప్పటి నుంచి ఎప్పుడు తెలుసు? ఇది ప్రతిరోజు 2 గంటల నుంచి 8:30 వరకు ఉంటుంది. శ్రీరామచంద్రుని పూజించడం అంటే ఆయన ఆదర్శాలను పాటించడమే అని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు. భారతదేశ యువత శ్రీరాముని జీవితమే ఆదర్శంగా ముందుకు సాగి వికాసిత్ భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. విజయనగరం దగ్గరలో ఏర్పాటు చేసిన శ్రీ మద్రామాయణ ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు. రామాయణంలోని మానవీయ విలువలను భావితరాలకు అందించే సంకల్పంతో కృషి చేసిన శ్రీ నారాయణ నరసింహమూర్తి గారి సంకల్పానికి ప్రతిరూపంగా ఈ కేంద్రం ఏర్పాటు చేసిన వారి కుమారులను ప్రత్యేకంగా అభినందించారు. వారికి సహకారం అందిస్తున్న జాతీయ సాంస్కృతిక విశ్వవిద్యాలయం తిరుపతి వారిని కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా రామాయణ మహాసదస్సును నిర్వహించడం ముదావాహమన్న ఆయన, ఇక్కడ ఏర్పాటు చేసిన రామాయణ ఘట్టాలను యువతరం సందర్శించి రామాయణం నుంచి స్ఫూర్తి పొందాలని ఆకాంక్షించారు. ఓ సాధారణ మానవుడిగా ఆదర్శాలతో జీవించిన ధర్మ స్వరూపమే శ్రీరాముడు అన్న శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు, శ్రీ మద్రామాయణం ఆది కావ్యమే కాక భారతీయుల్ని ఒక సానుకూల మార్గం
మార్గంలో ముందు నడిపే వ్యక్తిత్వ వికాస గ్రంథమని తెలిపారు. ప్రతి మానవుడు నేర్చుకోవలసిన అనేక సానుకూల అంశాలు శ్రీరాముని జీవితంలో కనిపిస్తాయన్న ఆయన, మానవ జీవితంలో ప్రతి బంధానికి బంధుత్వానికి రాముడే ఆదర్శంగా కనిపిస్తాడని పేర్కొన్నారు. రాముని ధర్మ మార్గం కారణంగా యుగ యుగాల తర్వాత కూడా ఆయన జ్ఞాపకాలు ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాయన్నారు. ఆయన గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మవంతుడు, కృతజ్ఞత భావం కలిగిన వాడు, సత్యాన్ని పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగిన వాడు, చారిత్రము కలిగిన వాడు, అన్ని ప్రాణులు మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతటి సౌందర్యము కలిగిన వాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించిన వాడు, తేజస్సు కలిగిన వాడు, ఎదుటి వారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగిన వాడు అనే 16 గుణాలు రాముణ్ణి ఉన్నతంగా నిలిపాయని పేర్కొన్నారు. ధర్మాన్ని ఆశ్రయించి స్వార్థాన్ని వదిలిపెట్టి ధార్మికునిగా జీవితాన్ని గడిపిన పరిపూర్ణ మానవుడే శ్రీరాముడు అన్నారు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఈ ధార్మిక వర్తనే వాల్మీకిని ఆకర్షించిందని పేర్కొన్నారు. ఈ కారణంగా దేశంలో ప్రతి ఊరు శ్రీరాముని ఆలయాలు, భజన మందిరాలతో శోభిల్లుతున్నాయన్న ఆయన, ఒక వ్యక్తిగా, రాజుగా, తనయుడిగా, అన్నగా, భర్తగా ఇలా ఎక్కడా కూడా ధర్మం తప్పకుండా మనిషి ఎలా జీవించాలో చూపించిన వాడు శ్రీరామచంద్రుడని ఆయన పేర్కొన్నారు. వాల్మీకి రామాయణంపై మహాసదస్సు విజయవంతం కావాలని ప్రజలందరి మనసులో ఆ శ్రీరామచంద్రుని యొక్క ముఖ చిత్రం ప్రతిష్ఠించుకోవడమే కాకుండా ఆయన చూపినటువంటి యొక్క ఆదర్శ మార్గంలో పయనించేందుకు కావాల్సిన స్ఫూర్తి దేశ ప్రజలందరికీ రావాలని చెప్పని నేను భావిస్తున్నా. ఈ దేశంలో పుట్టినందుకు, భారతీయుడు అయినందుకు, హైందవుడు అయినందుకు మనందరం గర్వించాలి. శక్తియుద్ధం అంటే మతరహితం కాదు, అది ఒక తప్పుడు ఆలోచన. సర్వధర్మ సమభావన, శక్తియుద్ధం అంటే సర్వధర్మ సమభావన అంతేగాని స్వధర్మాన్ని కించపరచుకోవడం కాదు, అవమానించుకోవడం కాదు, అన్యాయం చేయడం కాదు. ఇది చాలా తప్పుడు ఆలోచన. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొంతమంది రాజకీయ నాయకులు అనుసరిస్తున్న తప్పుడు ఆలోచన. భారతీయ తాత్విక చింతనలో, మన ధార్మిక భావనలో సర్వధర్మాలను సమభావంతో చూస్తాం. చీమకు చక్కెర పెట్టి, పావుకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువు దండం పెట్టేట పవిత్రమైన జాతి మనం. అలాంటి గొప్ప సంస్కృతి, అలాంటి వారసత్వాన్ని మనందరం, ముఖ్యంగా ఈనాడు యువత అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పాశ్చాత్య వ్యామోహం వలన, పరభాష వ్యామోహం వలన అనేక రకాలైన తప్పుడు మార్గాలను మనం తొక్కాం. ఇవాళ స్వార్థం పెరిగిపోయి, అధర్మం ఎక్కువైపోయి అశాంతి ప్రబలుతూ ఉంది. దాన్ని నుంచి మళ్ళా తిరిగి ప్రజల యొక్క దృష్టి ధార్మిక భావం వైపు, సేవాభావం వైపు మళ్ళించడానికి అవసరం ఎంతో ఉంది. మానవ సేవయే మాధవ సేవ అని చెప్పారు. వచ్చిన వారందరికీ భోజన వసతి ఏర్పాటు చేస్తూ ఉంటున్నాం, వసతి ఏర్పాటు చేస్తూ ఉంటున్నాం అందరికీ కూడా. జూనియర్ ఎన్టీఆర్ దేవరా ఫ్యాన్ షో రసాబాసగా మారింది. నగరంలోని పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న రాజా థియేటర్ వద్దకు పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేరుకున్నారు. చాలా మంది టికెట్లు లేకుండా థియేటర్ లోపలికి ప్రవేశించడంతో హాల్ పూర్తిగా నిండిపోయింది. ఈ క్రమంలో స్క్రీన్ ముందు చాలా మంది యువకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి టికెట్ లేని వారిని బయటకు పంపించడంతో గొడవ సర్దుమణిగింది. ఈ క్రమంలో చాలా మంది యువకులకు గాయాలైనట్లు తెలుస్తుంది. యువకులు చేసిన హంగామాతో సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులు బెంబేలెత్తిపోయారు. యువకుల తీరుతో షో ఆలస్యంగా నడవడమే కాకుండా అర్ధాంతరంగా షోను మధ్యలోనే కాసేపు నిలిపివేశారు థియేటర్ యజమాన్యం.
దేశవ్యాప్తంగా దేవరా మానియా ఎన్టీఆర్ అభిమానులతో ఉర్రు తొలగిస్తుంది. దేవరా సినిమా చూసిన తరువాత అభిమానుల సందడి ఎలా ఉందో కర్నూలు వెంకటేష్ టాకీస్ నుండి మా ప్రతినిధి కుమార్ స్వామితో ఫేస్ టు ఫేస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఆర్ న్యూస్.